చెప్తుంది. మన రాష్ట్రానికి ఎవరు యజమాని? ఎలా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి, పార్టీకి ఎవరు యజమాని? కేసీఆర్. ఎవరి రాష్ట్ర ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు. తాను అన్న నిర్ణయం శిలాశాసన కథం ఇచ్చుడండి, ఇచ్చుడే అయినా వీళ్ళ మధ్య కాడిస్తున్నాడు, వీళ్ళ కాడిస్తున్నాడు. దీనిలో కేసీఆర్ పూట అర్థం చేసుకోండి. ఈ కేసీఆర్ పూట పేదలకి పెన్ను తీయాలి. అవునా కదా? కొడుకున్నారు పాపం, ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కాస్తకొస్తు ఉంటే చాలి చాలని జీతాలతోటి, తనకు తానే మంచిగా తినే అవకాశం లేదు. కడుపులో పుట్టినందుకు కొడుకులకు పెట్టాలని కాయిస్ ఉంది, కానీ ఆర్థిక ఇబ్బందుల తానే ఒక పూస పెట్టలేకపోతున్నాడు. తండ్రి తల్లి మీద పేముంది కానీ పెట్టలేకపోతున్నాడు. ఈరోజు ఎవరు పెట్టినా పెట్టకుండా నెలకు 2,000-3,000 ఎవరిస్తున్నారు చెప్పండి? ఇలా ఎవరిస్తున్నారు? కేసీఆర్ ఏమంటారు? ఒక మామలాగా మరొక మనం భావించాలి. ఎందుకే మాట చెప్తుందంటే, మన నియోజకవర్గంలో పంచాయవర్గంలో 32,000 గతంలో మొన్న 8 పెరిగినాయి. ఎంత? 40,000. రాష్ట్రంలో గతంలో 36 లక్షలు, మళ్ళీ 10 పెరిగినాయి. 46 లక్షలు ఈనాడు ఇస్తే ఎంత తెలుసు? నెలకు 1,000 కోట్లు, నెలకు 1,000 కోట్లు ఇస్తారు కేవలం పెన్షన్. ఈ 2014 మొదలు ఎంత తెలుసా? 800 కోట్లు, ఈ సంవత్సరానికి 12,000 కోట్లు. ఎంత తేడానయ్యా? 12,96. ఆనాడు ఒక్క వంత అయితే మరొక 11 వంతలు పెంచి ఒకటికి 12 ఇచ్చేది, 1 రూపాయి ఇచ్చేది 12 రూపాయలు ఇస్తున్నాడు. 62 కోట్లు నెలకు, అర్థం నెలకు గతంలో 62-63 కోట్లు. ఇక నెలకు ఎంత తెలుసా? 1,000 కోట్లు. అర్థం చేసుకుంటే ఇక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పే అవసరం సరిపోతుందా? చాలా చెప్పన్నా. 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, 10 లక్షల మందికి. 1,50,000,000 మందికి రైతు బంధించాడయ్యా, 15,000 కోట్లు. ఇక కొన్ని పాటలు అంటాయ్యా, బాబు ఇంత ఆశ మనయ్యా పిల్లు లక్ష్మి గారు, నంది లక్ష్మి గారు, నంది లక్ష్మి గారు, తిష్టపురం రాజేశ్వరి, ఒకటి పార్వతి నాసిం సాగర్ రాజన్న, జరిగే పెద్ద.